నమో వెంకటేశాయ మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం జయలక్ష్మి వరలక్ష్మి పై నిండిన నిధానమవై శ్రీ వెంకట లక్ష్మి వరల మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈ రోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. త్యాగరాజు అనగానే మనకు భక్తే గుర్తొస్తుంది. తన సంగీతమైనా సాహిత్యమైనా తపస్సైనా జ్ఞానమైనా భక్తి అనేటువంటి అమృతంతో కలబోసి ఉన్నది. భక్తే ఆయన జీవన మార్గం.
ఉత్తమ భక్తుడు ఎలా ఉంటాడు అనేటువంటిది భగవద్గీతలో 12వ అధ్యాయంలో చెప్పబడుతుంటుంది. ఆ భక్తి విధానమంతా త్యాగరాజ జీవితంలో మనకు కనబడుతుంటుంది. ఆ నిరాడంబరమైన జీవన విధానం, సాత్వికమైన మనఃప్రవృత్తి, నిస్వార్థమైనటువంటి చింతన, సర్వము పరమాత్మకు అర్పించేటటువంటి విధానము, నిర్మలమైనటువంటి ప్రవర్తన రీతి, ఇవన్నీ త్యాగరాజులో మనకు కనబడుతుంటాయి. ఉత్తమ భక్తులంటే ఇంకేం కావాలి ఇక్కడ? అలాంటి మహాత్ముడు సాత్విక భక్తిని ఇమ్మని రామచంద్రమూర్తితో ప్రార్థిస్తూ చరణాల్లో గొప్ప భావాన్ని అందించారు. భక్తి బిచ్చమీయవే అని కీర్తనలో, ప్రాణము లేని వానికి బంగారు పాగ చుట్టి ఆణివజ్రభూషణము ఉరమందు పెట్టురీతి, జానలకు పురాణాగమ శాస్త్రవేద జప ప్రసంగ త్రాణ కలిగి ఏమి భక్త త్యాగరాజనుత రమా భక్తి బిచ్చమీయవే రామభక్తి బిచ్చమీయవే. ఇక్కడ కొంతమంది మహాపండితులు ఉంటూ ఉంటారు. వాళ్ళు పురాణాలు, ఆగమాలు, శాస్త్రములు, వేదములు అన్నిటినీ బాగా మథనం చేసినటువంటి మహాత్ములు. అంతేకాదు జపతపాలు కూడా చేస్తూ ఉంటారు. తమకు తెలిసిన జ్ఞానాన్ని ప్రసంగాలుగా కూడా చెప్తూ ఉంటారు. ఎన్ని ఉన్నప్పటికీ భక్తి లేనప్పుడు ఆ పాండిత్యము వ్యర్థమే అని చెప్తున్నారు. ఒక విధంగా రామాయణము, భారతము, భాగవతం మొదలైన వాటిని కూడాను కొంతమంది ధారాళంగా వాగ్ధాటితో పుస్తకాపేక్ష లేకుండా కూడా మాట్లాడగలరేమో, కానీ వాళ్ళకి రామభక్తి ఉండదు, కృష్ణభక్తి ఉండదు. మరి ఎలా చెప్తున్నారంటే ఒక పాండిత్య దృష్టితో చూస్తారు వాటిని. అంతేకాదు కొందరు ధర్మాలు కూడా లోకానికి చెప్తూ ఉంటారు, సమాజానికి పనికి వస్తాయని. కానీ ధర్మాలు చెప్పడం, పాండిత్యం చూపించడం అవుతోంది, కానీ భగవంతుడిపై భక్తి మాత్రం లేనప్పుడు ఆ శాస్త్రజ్ఞానము వృధా, ఆ ప్రసంగాలు వృధా. అదేవిధంగా కొందరు ఉపాసకులను చెప్పబడుతూ జపతపాలు చేసేవారు ఉంటారు. భక్తి లేని వాళ్ళు వాళ్ళల్లోనూ కనబడుతుంటారు వారికి. మరి వాళ్ళు కూడా భగవంతుడిని నమ్మేరు గనుకనే జపతపాలు చేస్తున్నారు కదా. ఈ దేవతను, ఆ దేవతను, విద్యల్ని జపాలు చేస్తూ ఉంటారు కదా. మరి భక్తి ఉందినా అనుకోవాలా అంటే అది భక్తి కాదు అంటారు. ఎందుకంటే అది సాత్విక భక్తి కాదు, అది అది ఒక రాజస తామస భక్తి కిందకే వస్తున్నది. ఎందుకంటే కొందరు జపాలు చేసి ఏం చేస్తూ ఉంటారంటే ఆ జపాలతో మంచి ఫలాలు పొందాలనుకుంటారు. ఆ జపాలతో కొంతమంది అభిచారాది హోమాలు కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ. అయితే అది భక్తి అనిపించుకుంటుందా అంటే అది భక్తి కాదు. అందుకే కేవలం జపతపాలు చేసినంత మాత్రం అది భక్తి కాదు. భగవంతుని ఆశ్రయించే బుద్ధి, భగవంతుని తలంచుకోగానే మనస్సు కరిగే బుద్ధి, చిత్తము శుద్ధము కావాలనే ఒకనొక పవిత్రమైన తపన, పరమాత్మునికే సర్వం అర్పించేటటువంటి సర్వసమర్పణ బుద్ధి ఉన్నదే సాత్విక భక్తి. ఆ సాత్విక భక్తే ముక్తికి హేతు అవుతుంది తప్ప రాజస తామస భక్తులు ముక్తినివ్వవు. ఈ లోకంలో రాజస తామస భక్తులతో జపాలు తపాలు చేసినప్పటికీ కూడా అవి ఇక్కడికిక్కడే ఖర్చు అవుతాయి, లేదా పరలోకాల్లో తిప్పి మళ్ళీ కింద పడేస్తాయి తప్ప భగవద్ అనుగ్రహానికి కానీ మోక్షానికి కానీ హేతువు కావు. అందుకే నిజమైన భక్తి అని పెద్దలు అంగీకరించే దేనినంటే సాత్విక భక్తి అని అంగీకరిస్తారు. దీనినే భాగవతం బోధిస్తున్నది. భాగవతం ఆదర్శంగా చూపించే భక్తి ఇది, అంతేగాని పాండిత్య ప్రకర్ష కాదు. అందుకే భక్త్యా భాగవతం జ్ఞేయం నా వ్యుత్పత్త్యా నటీకయా అన్నారు పెద్దలు. వ్యుత్పత్తి, టీకా తాత్పర్యాలు, పాండిత్యాలు వీటితో భాగవతం అర్థం కాదు. భక్తి అనేటువంటి ధాతువు ఎవడు హృదయంలో ఉంటుందో వాడే భాగవతాన్ని అర్థం చేసుకోగలడు, ఆస్వాదించగలడు. అందుకే పాండిత్యాలన్నీ కూడా భాగవతం దగ్గరికి వచ్చేవాడికి అంతమైపోతాయి. అది కేవలం సాత్వికమైన భక్తి ఉన్నవాడికే భాగవతం యొక్క హృదయం అర్థమవుతుంది. భాగవతాంతం హి పాండిత్యం అనేటువంటి ఒకనొక నానుడికి ఇదే అర్థం. అందుకే ఇక్కడ జానలకు అన్న పదం వేశారు. జానలు అంటే నేర్పరులు అని అర్థం. మంచి నేర్పరితనము, చమత్కారము కలిగి లోకంలో తన మాటలతో ఏదైనా సాధించగలిగేటువంటి వారిని జానలు అంటారు ఇక్కడ. అంటే లోకం మెప్పు పొందడానికి కావలసిన తెలివితేటలు వాళ్ళకు ఉన్నాయి. అలాంటి తెలివితేటలతో పురాణ, ఆగమ, శాస్త్ర, వేద, జప, ప్రసంగ ఇవన్నీ చేయగలిగేటువంటి త్రాణ, త్రాణ అనగా శక్తి, ఇవన్నీ చేయగలిగే శక్తి కూడా ఉన్నది. కానీ ఏం లాభం కలిగి ఏమి త్యాగరాజనుత, ఇవన్నీ ఉండి భక్తి లేనప్పుడు వాటితో ప్రయోజనమేముంది అని. దీన్ని బట్టి శాస్త్రములు, వేదములు, పురాణాలు వ్యర్థమని చెప్పడం కాదు, అవి అవసరమే. కానీ భక్తి ఉన్నప్పుడే వాటికి శోభం ఉంటుంది, భక్తి లేనప్పుడు అవి ఉండి ప్రయోజనం లేదు. ఇది ఎలాంటిదంటే ప్రాణము లేని వానికి బంగారు పాగ జుట్టి ఆణి వజ్రభూషణము ఉరమందు పెట్టు రీతి. అద్భుతమైన ఉపమానం చెప్పాడు. కవిత్వానికి ఇంకేం కావాలండి ఇంతకంటే? ఒక ప్రాణం లేని శరీరానికి, అంటే మృతమైనటువంటి దేహానికి బంగారు పాగా పెట్టి ఆణిముత్యాలు, వజ్రములు మొదలైన అలంకారాలు పెట్టి ఎంతో అందంగా ఉంది అనుకోవడం ఎంత అజ్ఞానం. ఎన్ని ఆభరణాలు పెట్టినా ఉండవలసిన ప్రాణం లేదు అక్కడ. అందుకే శవానికి ఆభరణాలు చేస్తే ఎలాంటిదో
భక్తి లేని వాడికి సమస్త పాండిత్యాలు కూడా అటువంటివే అని చెప్పారు. ఇక్కడ ఇవన్నీ అలంకారాలు మాత్రమే, ప్రాణం భక్తే. అందుకే పాండిత్యానికి కూడా భక్తి ప్రాణంగా ఉండాలి. అలాంటి ప్రాణస్వరూపిణ భక్తే లేనప్పుడు ఈ పాండిత్యాలు, ఈ అహంకారాలు, ఈ కవిత్వాలు ఇవన్నీ కూడా కేవలం అలంకారప్రాయమవుతాయే తప్ప వాటి వల్ల పరమార్థం లేదు, వాటికి జీవం ఉండదు అని చెప్తున్నారు ఇక్కడ. అందుకే ఈ శాస్త్రాది పాండిత్యాల కంటే భక్తి గొప్పది. భక్తి ఉన్నప్పుడు శాస్త్రాది పాండిత్యాలు సార్థకమవుతాయి, పరమార్థం లభిస్తాయి. ఇదే మాటని ధూర్జడు చెప్తూ ఏ రీతిన్నుతి ఇంపనేర్తు అంటారు ఇక్కడ. ఏ లీలన్నుతి ఇంపనేర్తు ఉపమోత్ప్రేక్షాధ్వని వ్యంగ్య శబ్దార్థాలంకార విశేష భాషలకు లభ్యంబైన నిరూపమున్ చాలుం చాలు కవిత్వములు నిలుచునే సత్యంబు వర్ణించుచో చీలజ్జింపరుగాక మాదృశ కవులు శ్రీకాళహస్తీశ్వర అన్నారు. ఇంకొక చోట చాగయ్య అంటారు, ఎవరి పాండిత్యమేమి నడచురా ఎనకులాబ్ధి చంద్ర. పరమాత్మ ముందు పాండిత్య ప్రకటనలా, అందుకే అహంకారాలు విడిచినటువంటి భక్తి ఒక్కటే అన్నిటికంటే గొప్పది. ఆ సాత్వికమైన భక్తిని వరంగా ఇమ్మని పరమాత్మను ప్రార్థిస్తూ భక్తి యొక్క శ్రేష్టత్వాన్ని త్యాగరాజ మహర్షి వాక్యం ద్వారా తెలుసుకున్నాం. స్వస్తి. పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం ఆషాఢ మాసంలో ఉన్నాం కనుక ఆషాఢ మాసం వైశిష్ట్యాన్ని ఇప్పుడు కొంత తెలుసుకుందాం. జన్మైశ్వర్య శ్రుతశ్రీభిః ఏధమాన మదఃపుమాన్ నైవార్హత్యభిధాతుం వై త్వాం అకించన గోచరం. ఆషాఢ మాసంలో గురుస్థుతిని చేసుకునేటువంటి ప్రయత్నంలో సాక్షాత్తు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని మనం ఎలా భావించుకోవాలో, ఆయన యొక్క మాహాత్మ్యం ఎటువంటిదో చెప్పేటువంటి ఒక శ్లోకం ఇది. జన్మ ఐశ్వర్య శ్రుత శ్రీభిః ఏధమాన మదఃపుమాన్. ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని, ఆ జగద్గురు తత్వాన్ని ఎవరు తెలుసుకొనగలరు, ఎవరు తెలుసుకోలేరు అంటే, ఒక గొప్ప ఉన్నత వంశంలో పుట్టాను అనేటువంటి ఒక అహంకారం, నాకు అంతులేని ఐశ్వర్యం ఉన్నది. ఐశ్వర్యం అంటే సంపదలు అనే అర్థంలో మనం చెప్పుకుంటూ ఉంటాం, కానీ ఒక పదం అన్నమాట, ఒక అధికారం అన్నమాట. ఆ అధికారం అనంతమైన అధికారం కావచ్చు. యావన్ భూమండలానికి కూడా నేనే ప్రభువుని అనేటువంటి భావన కూడా ఒక విధమైన ఐశ్వర్యమే. కనుక జన్మ ఐశ్వర్య శ్రుత శ్రీభిహి, అటువంటి ఉన్నతమైన వంశంలో జన్మించడం వల్ల కానీ, గొప్ప ఐశ్వర్యం అధికారం కలిగి ఉండడం కానీ, శ్రుతం అంటే వేదాది పరిజ్ఞానం, శాస్త్ర పరిజ్ఞానం. నాకు ఎన్నో రకాలైనటువంటి శాస్త్రాలలో ప్రవేశం ఉన్నది, పాండిత్యం ఉన్నది అనేటువంటి గర్వం కానీ, ఆ పైన శ్రీహి అంటే భౌతికమైనటువంటి సంపదల సమూహం, నాకు అంతులేని సంపదలు ఉన్నాయి, ఎన్నో నిధులున్నాయి అనేటువంటి మదం ఏదైతే ఉన్నదో, ఆ మదం ఏధమాన పెరుగుతూ ఉన్నటువంటి వాడైనటువంటి పుమాన్ మానవుడు ఎవరైతే ఉన్నాడో, ఆయన నార్హతి అభిధాతుం వై. హే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ, నీ యొక్క తత్వాన్ని వర్ణించడానికి కానీ, నీ గుణగణ కీర్తనం చేయడానికి కానీ అటువంటి మదంతో కూడినటువంటి మానవుడు అతను శక్తుడు కాదు, అతనికి సామర్థ్యం ఉండదు. కారణమేమిటి? త్వాం అకించన గోచరం. నీవు ఎప్పుడు కనబడతావు అంటే, నా దగ్గర ఈ ఉన్నతమైనటువంటి వంశంలో పుట్టాను అనేటువంటి భావన లేదు, ఐశ్వర్యం అనేటువంటి దాని మీద దృష్టి లేదు, అదేవిధంగా శ్రీహి అంటే సంపదలు లేవు, నేను లౌకికమైన అశాశ్వతమైనటువంటి ఈ శాస్త్రములు ఏవైతే ఉన్నాయో వాటిలో నాకు జ్ఞానం ఉన్నది అనేటువంటి భావన లేదు, ఏ విధమైన భావనలు లేని అకించనుడను నేను, ధనహీనుడను నేను, లౌకికమైనటువంటి వస్తు సంపదల పట్ల భావరహితుడను అనేటువంటి ఆలోచన ఎవరికి ఉంటుందో అటువంటి వారికి మాత్రమే నీవు గోచరిస్తావు. కనుక అటువంటి స్థాయిని, స్థితిని నేను పొందే విధంగా నన్ను అనుగ్రహించవలసింది. అంటే ఆ స్థితి కావాలన్నా
లౌకికమైనటువంటి వ్యామోహాలు మనకి లేకుండా ఉండాలన్నా సరే అది పరమాత్మ అనుగ్రహం వల్లనే సాధ్యమవుతుంది. అందుకని అన్నిటికీ మూలం ఏమిటంటే భక్తి. భక్తిని మించినటువంటి సాధనం మరొకటి లేదు. అందుకని మనం దేన్ని సాధించాలన్నా సరే ఆ పరమాత్మ పాదాల మీద దృష్టి మాత్రమే మనకు ఉండాలన్నమాట. అందుకని ఆయనను కనుక మనం ఆ మహావిష్ణువుని శ్రీకృష్ణ పరమాత్మని మనం నిత్యం సేవించుకున్నట్లయితే మనకు అన్ని విధములైనటువంటి ఈ క్లేశ జాలముల నుండి విముక్తి కలుగుతుంది. తప్పకుండా మోక్ష పథాన్ని మోక్ష పదాన్ని మనం అనుసరించగలుగుతాం, చేరుకోగలుగుతాం. ఈరోజు తిది వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు 10వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన గ్రీష్మర్తువులు ఆషాఢమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి తిథి పుష్యమీ నక్షత్రం శుక్రవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి చతుర్దశి తిథి కనుక శివప్రియమైనటువంటి తిథి కనుక శివారాధన చేసుకోవచ్చు. విశేషించి మనకు ఈ కృష్ణపక్షంలో సంభవించేటువంటి చతుర్దశి కనుక మాస శివరాత్రి అని మనం మాస శివరాత్రి కృత్యాలను అన్నింటినీ కూడా నిర్వహించుకోవచ్చు. అంటే శివాభిషేకం, శివపూజనం, శివ సంబంధమైనటువంటి జపాదులను ఆచరించడం, ఇలాంటివన్నీ కూడా మనకి యోగ్యమైనటువంటి విషయాలే. ప్రతి మాసం సంభవించేటువంటి శివరాత్రి పర్వం ఇది. ఇది ఒక విషయం. అలాగే పుష్యమీ నక్షత్రం కనుక అదితి దేవతాత్మకమైనటువంటి నక్షత్రం ఇది, కనుక అదితి సంపూజనం చేసుకోవచ్చు. ఇది ఒక విషయం. అలాగే శుక్రవారం కనుక శుక్ర సంబంధమైనటువంటి స్తోత్రాలను పఠించడం, శుక్ర కవచాన్ని పఠించుకోవడం, శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పఠించుకోవడం చేయొచ్చు. అలాగే శుక్రవారం కనుక అమ్మవారు లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పూజాధికములు కూడా మనం చేసుకోవచ్చు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. సకల శుభాలను కలిగించే అభయప్రదాయిని దుర్గాదేవి. ఈ ఉదయం దుర్గా కవచ స్తోత్రాన్ని తెలికిద్దాం, దుర్గాదేవి కరుణను పొందుదాం. ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ నరో ముంచేత సంకటాత్. శృణు దేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ నరో ముంచేత సంకటాత్. మంత్రం చయో జపేత్ నాప్నోతి ఫలం తస్య పరం చ నరకం రచేత్. అజ్ఞాత్వా కవచం దేవి దుర్గా మంత్రం చయో జపేత్ నాప్నోతి ఫలం తస్య పరం చ నరకం రచేత్. శూలధారిణీ చక్షుషీ కేచరీ పాతు కర్ణౌ చత్వరవాసిని. ఉమాదేవి శిరః పాతు లలాటే శూలధారిణీ చక్షుషీ కేచరీ పాతు కర్ణౌ చత్వరవాసిని. సత్వధారిణీ జిహ్వాం చ చండికా దేవి గ్రీవాం సౌభద్రికా తథా. సుగంధ నాసికే పాతు వదనం
సత్వధారిణీ జిహ్వాం చ చండికా దేవి గ్రీవాం సౌభద్రికా తథా శోకవాసినీ చేతో ద్వౌ బాహూ వజ్రధారిణీ హృదయం లలితాదేవి ఉదరం సింహవాహిని జంఘే ద్వేపాదౌ భూతల వాసిని కటిం భగవతీ దేవి ద్వావూరు వింధ్యవాసిని మహాబలా చ జంఘే ద్వేపాదౌ భూతల వాసిని రక్షమాం సర్వగాత్రేషు దుర్గే దేవే నమోస్తుతే ఏవం స్థితాసి దేవి త్వం త్రైలోకే రక్షణాత్మిక రక్షమాం సర్వగాత్రేషు దుర్గే దేవే నమోస్తుతే. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.